ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్, హలో, వెల్కమ్ టు E96 టీవీ. భక్తి, నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. అయోధ్య నిర్మాణం తర్వాత చాలా మందిలో భక్తి పెరిగిపోయిందని చెప్పుకోవాలి గురుగారు. ఆ తర్వాత అంతకు ముందు లేని భక్తి అంతా కూడా అయోధ్య మనం ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశామో ఆ తర్వాతే వచ్చింది. అందరూ ఎంతో మంది ఫ్యామిలీస్తో కలిసి అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ కూడా వస్తున్నారు. మరి అంతకు ముందు లేని భక్తి అంతా కూడా ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటారు? కారణాలు చూడమ్మా, మనం హిందూ అనేది, ఈ మధ్య ఒక వ్యక్తి అడిగాడు మమ్మల్ని, హిందుత్వం అనేది ధర్మమా లేదంటే మతమా? నేనేం చెప్పాను అంటే అది రెండూ కాదు అని చెప్పాను. ఇప్పుడు మీకు కూడా ఏంటంటే, అంతకు ముందుకు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనడానికి లేదు. అంతకు ముందుకు కూడా మనస్సులో భక్తిని ఉంచుకున్న వ్యక్తులే. కాకపోతే ఒక అయోధ్య విషయంలోనే ఎందుకు ముందుకు వచ్చి ఈ విధమైన అంటే వ్యక్తులు అంటే గ్రూప్స్ కానీ ఒక ధర్మశాస్త్రంగా జై శ్రీరామ్, జై హనుమాన్ అని తిరుగుతూ వచ్చిన తరుణం ఏంటంటే, వీళ్ళంతా కారణజన్ములే, బాగా గమనించాలి. ఓకే, మనంతా కారణజన్ములమే. అయోధ్య మీరు పుట్టిన ఈ జన్మలో, అంటే ఇప్పుడు మీరు ఒక స్త్రీ, ఇంకొక అతను ఒక పురుషుడు, ఈ జీవితాన్ని అనుభవించిన జీవరాశులలో మనం ఒక రాశి, జీవరాశులలో మనం ఒకలే. మనతో పాటు ఇక్కడ కుక్కలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మృగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చేసుకున్న ప్రతిదీ ఓ జన్మలో జరిగిన కార్యక్రమానికి శ్రీకారం, మన శుభతరుణం చూడగలిగాం. ఒక నిర్మాణం, అయోధ్య నిర్మాణం, అదే అయోధ్య అమ్మ. 500 సంవత్సరాల క్రితం ఎలా ఉండే మీకు తెలుసు కదా, దారుణమైన అడవి. శ్రీరాముడు అక్కడ జన్మస్థలం అని అంటాడు ఉంటాడు. మానవుడు శ్రీరాముడు యాక్చువల్లీ, ఆయన దేవుడు రూపం నుంచి రాకుండా మానవ శరీరాన్ని ఎత్తాడు కదా. 500 నెలల్లో ఎంతమంది కారణ జన్మలు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు, ఎంతమంది జీవితాలు రోడ్డున పడి ఉండవచ్చు గుడి గురించే. అంటే నమ్మకంగా ఎప్పుడైనా గుడి కడతామేమో, ఏ ప్రభుత్వాలు వచ్చి ముందుకు వస్తాయనో, లేకపోతే ఏ వ్యక్తుల ద్వారా మారుతుందనో, ఏ సంఘాలు మాకు ఉపయోగపడతాయనో, ఇలా చేసి అలసిపోయిన వాళ్ళే కదా. ఇప్పుడు పరమాత్ముడి ఆజ్ఞ ఎలా ఉంటుందంటే, ఏ రోజు శ్రీకారం ఎవరి ద్వారా పుడుతుందో ఆ యొక్క కారణ జన్ముడిని మళ్ళీ పుట్టించుకొని ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవడమే పరమాత్ముడి ఆజ్ఞ. అప్పుడే కదా ఆయనకి, శరీరానికి ఆత్మకి చాలా తేడా ఉంటుందమ్మా. ఆత్మ ఒకేసారి పుడుతుందంతే. నీ శరీరం పలు విధాలుగా పలు రకాలుగా రావచ్చు. ఈరోజు నీవు మంచి స్థితిలో ఉండవచ్చు, వచ్చే జన్మలో కొంచెం దిగజారిన స్థితిలో ఉండవచ్చు, కానీ ఆత్మకి మాత్రం ఒకటే రూపం. అలాంటి కారణ జన్మలే మీరు అన్నట్టుగానే ఈరోజు కట్టారు గుడిని, భక్తి శ్రద్ధలతో కట్టించారు, గెలిపించారు. కేంద్ర ప్రభుత్వాల నుంచి చూసుకొని ప్రభుత్వాలు కింది స్థాయి చిన్న చిన్న గ్రామాల వరకు కూడా భక్తియే. అక్షంతాలు వచ్చాయి, తర్వాత ఇంకా వేరే విషయాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అందరు ఇష్టంగానే ఇచ్చారు, 2000, 3000, 4000. నేను ప్రచారంలో నన్ను తీసుకెళ్లారు, స్వామి ఈరోజు అయోధ్య మందిరాన్ని ఇలా జరుగుతుందని. నేను దగ్గర దగ్గర ఒక 10-15 గుడిల కాడికి నన్ను తీసుకెళ్ళి కొన్ని నేను ధర్మ సందేహాలను చెప్పాను. చాలా ఆనందపడ్డారు వాళ్ళు, డబ్బులు ఇచ్చారు, ఎంతమంది వచ్చి పెద్ద పెద్ద బిందెల్లో వేసుకొని అయోధ్యకు పంపిస్తామని అన్నారు. అలా ఎన్నో విషయాలు జరిగాయి. ప్రభుత్వాలలో కూడా కారణ జన్మలు ఉన్నారు కాబట్టి గుడిలు అయ్యాయి. యాదగిరి గుట్ట బాగా ఆలోచించండి, జరిగింది పెద్ద కార్యక్రమం. ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారి కట్టలేడమ్మా, అది ఒక కారణ జన్ముడు కట్టాడు. ఆ కారణ జన్ముడికి అవకాశం పరమాత్ముడు ఇచ్చాడు. అదేవిధంగా కేంద్రంలో కూడా అదే జరిగింది కదా, ఓ కారణ జన్ముడి చేత ఆ గుడికి పని జరిగింది. అయోధ్య తర్వాత భక్తి పెరిగిందని అన్నారు కదమ్మా మీరంతా, అది మనం సాధించిన హక్కు. ఒక్కసారి నీ యొక్క ఈ శరీరం మీద ఏదైనా ఎవరైనా వచ్చి కొట్టారే అనుకుందాం, నువ్వు భరించగలవు. అదే నీ కడుపులో పుట్టిన వాళ్ళు కానీ, నీ యొక్క పిల్లలకి కానీ ఎవరన్నా వచ్చి కొడితే వాళ్ళు తలదీసేలాంత కోపం వస్తుంది నీకు. అదే అయోధ్య మందిరం. నా భారత భూమండలం మీద, అఖండ భూమండలం మీద నా ఆడపిల్లలని, నా చిన్నపిల్లలని, నా అంటూ అనుకున్న ప్రతి మానవుడిని హింసించిన ఈ భూమండలం మీద తిరుగుబాటు చేసి 500 సంవత్సరాల అహర్నిశల మేము కృషి చేసి ధర్మమే గొప్పదని రుజువు చేసిన వాళ్ళం కాబట్టి మేమే గెలిచాము, మేము ఓడిపోతామేమన్న బాధల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఉత్కంఠంగా ఆ బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరిగి ఆ విగ్రహానికి జరిగినది ఎంత ఆనంద తరుణం అంటే అమ్మా, ఒక్కసారి మానవులకి ఒక విధమైన పాజిటివ్నెస్ రాగలిగింది. అంతకుముందుకంత భక్తి అంతా మనసులోనే ఉండిపోయింది కదా. రుజువులు ముందుకు వచ్చేసరికి
మాకు గర్వం వచ్చింది. చూడమ్మా, అయోధ్యలో పుట్టింది కొంతమంది కారణ జన్మలు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో రావాలి ఆ ఫీలింగు. ఎక్కడో ఉన్న మనకెందుకు రావాలి ఆ ఫీలింగ్ కదా. భూమండలం అంటేనే అది ఆత్మబలం. అదంతా ఆత్మబలానికి ఉన్న విలువ. ఏ రూపం ఎత్తినా కూడా భక్తే. మీరు కొన్ని సందర్భాల్లో చూస్తారా, కొన్ని గుడిలల్లో ఆవులు పోతుంటాయి, ఫస్ట్ వెళ్ళి ఆవు చూస్తుంది. శ్రీకాళహస్తిలో కూడా ఉంది అది. ఇంకొక గుడిలో కుక్క బయట ఇల్లు రాధే రాధే అని పాడుతుంటే ఆ కుక్క కూడా చప్పట్లు కొడుతున్న వీడియోస్ వచ్చాయి ఈ మధ్య. అంటే చూడండి, భక్తికి రూపానితో పని లేదమ్మా. మానవ జన్మ ఎత్తుతేనే నువ్వు భక్తి కావాలనేది లేదు. వాస్తవానికి మాట్లాడాలంటే వీళ్ళంతా కారణ జన్మల చేత గుడి కట్టాము. ఆ కారణ జన్మలందరితో పాటు మనం, ఇదంతా ఒక రాజ్యమే కదా. శ్రీరాముడి రాజ్యం ఒకప్పుడు ఉన్నప్పుడు మనకు భూమండలంలో భారతదేశం అని పేరుందా? కొంచెం స్పష్టంగా ఆలోచించండి. శ్రీరాముడి గుడి అక్కడ అయోధ్య ఉన్నప్పుడు అయోధ్య మొత్తమే భూమండలం. ఇప్పుడు అయోధ్య ఒక ఊరైంది. అందుకని చెప్పేసి ఆ ఫీలింగ్ భారతదేశం మొత్తం ఉన్నది. అంటే భూమితో సంబంధం, అది మనం ఉన్న నగరంతో సంబంధం కాదు. ఒకప్పుడు చూడమ్మ, ఢిల్లీ నుంచి పాలించే వాళ్ళు అంటే ఒకప్పుడంతా ఢిల్లీకే మనందరం ఏదైనా చెప్పడం, అప్రూవల్స్ ఇవ్వడం చేయడం. ఇప్పుడు రాష్ట్రాలు విభజించబడ్డాయి. అంటే విభిన్నమైన భాషలు, విభిన్నమైన చదువులు, ఒక్కొక్కళ్ళ రూపురేపుకలు మారడం వల్ల. కాబట్టి భక్తి అనేది పెరగడానికి ఇలాంటి రుజువులు ఇంకా రావాలి. ఇప్పుడు మంచి మార్గమే. మీరు అన్నారు చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఈ చేంజెస్ వల్ల చాలామంది మారుతారు కదమ్మా. మారుతారని మీరు అన్నారు కదా గురువుగారు, మరి టెంపుల్స్ మనకు సరౌండింగ్స్లో లేవంటారా? అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉంటాడు కదా, మరి ఇక్కడ ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది? అత్యంత పవిత్రమైన స్థలం అయోధ్య అని అనడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ న్యాయానికి ధర్మానికి రుజువు చేయబడిన పుణ్యమైన స్థలం అది. అంటే ఇక్కడ లేదంటారా? ఇక్కడ కూడా పుణ్యమైన స్థలం ఉన్నది. ఇక్కడ గుడిలో శ్రీరాముడి చాలా ఉన్నాయి, శివుడి చాలా ఉన్నాయి. కాకపోతే స్థానబలానికి విలువ ఎక్కువ ఉంటుందమ్మా. ఇక్కడ నువ్వు కట్టావు గుడి, ఇక్కడ స్థానంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, వీధిలో ఉన్న వాళ్ళకి, పక్కన నగరంలో మా అంటే ఒక 5-10 కిలోమీటర్లు తెలుస్తుంది. అయోధ్య అనేది అఖండ భారతదేశంతోని భూమండలం మొత్తం తెలిసింది. అంటే అన్ని దేశాల వాళ్ళకి తెలియగలిగిన ఒక మహాపుణ్యక్షేత్రం. అక్కడే ఎందుకు ఇచ్చారు అంటే శ్రీరాముడు జన్మించిన ఒక మహా వీరుడు జన్మించి తల్లి సీతామాతను ఎన్నో బాధలు రావణుడు పెట్టిన తర్వాత అన్నదమ్ములు ఏకమై హనుమంతుడి యొక్క సహకారాలు తీసుకొని గెలిచిన భూమండలం అది. కాబట్టి స్థల పురాణానికి విలువ మన భూమండలంలో ఉందమ్మా. ఇప్పుడు నీ ఇంట్లోనే నీకు ఎందుకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది? ఒక మాట చాలా చక్కగా ఆలోచించు. ఎక్కడికైనా పోవచ్చమ్మా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మొదలుపెట్టి భూమండలం దాటి ఎక్కడికైనా పో, నీ ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు ఉండే ఆ ప్రశాంతమైన నిద్ర ఎన్ని కోట్లు పెట్టినా నీకు బయట రాదు కదా. ఫుడ్ బాగా తింటావు నువ్వు, లగ్జేరియస్ లైఫ్ని చూస్తావు ఆ హోటల్స్లో కానీ, ఆ అట్మాస్ఫియర్, ఆ రిసార్ట్స్లో కానీ. ఈ మనసుకు మాత్రం నీ ఇంటికి వచ్చినాకనే సుఖం అనిపిస్తుంది కదా. కాబట్టి ఏంటంటే ఆ స్థలానికి ఉన్న విలువ అది. అలాంటప్పుడు ఇక్కడ టెంపుల్స్ ఎందుకంటారు? కట్టారు, కారణ జన్మల చేత కట్టించారు. శివుడు టెంపుల్స్ ఉన్నాయి, యేసుప్రభు టెంపుల్స్ ఉన్నాయి. చూడు, ప్రశ్న ఇస్తున్నారు కాబట్టి ఇదే యేసుప్రభు గురించి అని చెప్పి కొన్ని దేశాలు జెరూసలేం అని, తర్వాత ఏదో బెంగళూరు ఏదో దాటక వేరే వేరే గుడులు ఉన్నాయి, అక్కడికి ఎందుకు వెళ్తారు? యేసుప్రభు కూడా ఇక్కడే ఉన్నాడు, అల్లా కూడా ఇక్కడే ఉన్నాడు, ఈ హైదరాబాద్లో ఉన్నాడు మజీద్ రూపంలో, మక్కా మజీదు అలాంటి పెద్ద పెద్ద వాటికి ఎందుకు వెళ్ళాలి? హజ్ అని వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి అక్కడికి అంటే పుణ్యాత్ముల చేత పుణ్య కార్యక్రమాలకై అది పవిత్రంగా శుద్ధి చేయబడిన స్థలాలు కాబట్టి దాంట్లో భాగస్వామ్యాన్ని పంచుకోవడానికి వెళ్తున్నాం. అక్కడికి మనశ్శాంతికి వెళ్తలేము, బాగా గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు మంచి పని చేసావు, నీకు ఒక బిరుదు వచ్చింది, మరొక పని మంచి చేయబోతున్నావు అంటే నీతో పాటు నేను తోడయ్యాను. అంటే నీకు అనుభవించిన స్థితిగతులు నాకు రావడానికనే మానవుడి ఆలోచన. అయోధ్య అక్కడ కాకుండా నువ్వు హైదరాబాద్లో కట్టించుడు, ఆ వాల్యూ వస్తుందా? కాదు. కాబట్టి స్థలానికి విలువ ఉన్నది. కాబట్టి స్థల పురాణానికి మన భూమండలంలో శాసనాలలో వాల్యూ చాలా ఉంది. కాశీ ఉందమ్మా నా తల్లి, నీకు తెలుసమ్మా, కాశీ అనేది ఈ భూమండలంలో మొట్టమొదట స్థాపించబడిన గుడి. కాశీ నుంచే అన్ని కార్యకలాపాలు భూమండలం మొత్తం జరుగుతాయి. నువ్వు కావాలంటే దీంట్లో సెర్చ్ చేయండి, కాశీ నుంచే జరుగుతాయి అన్ని ఆపరేషన్స్. ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం పైనుంచి ఢిల్లీ నుంచి నడుస్తుందో, భూమండలంలో జరిగే ప్రతి కార్యక్రమానికంతా కాశీ నుంచి జరుగుతాయి. కాశీలోనే ఉంటారు అఘోరాలు. ఇలా కొన్ని కొన్ని స్థలాలకి విలువ రుజువులు చేయడం చేత పవిత్రత వస్తుంది. అందుకని అయోధ్య అక్కడే కట్టడం తర్వాత ఇంతమంది ఉన్న గుళ్ళకి విలువ ఎందుకు రాలేదనంటే మహాపుణ్య కార్యక్రమాలు, ప్రాణాలు వదిలిన భూమండలం కదా, ఒక గడ్డ. మన సొంతంగా చేసుకున్న విలువైన సమాచారాన్ని సేకరించి రుజువు చేయబడ్డ స్థలానికి విలువ వస్తుందమ్మా. కేదార్నాథ్ ఆలయం అన్న ప్రశ్న నన్ను అది అడగవచ్చు, అడగవచ్చు అక్కడ ఇక్కడ ఎందుకు వచ్చింది అని. నేను ఒక మాట యూజ్ చేసామ్మా నీతో, ఏమన్నా అంటే ప్రాణాలు పోతున్నాయి అక్కడ చాలామంది. చాలా కొండ ప్రాంతం అమ్మా, 14 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి పైకి. మనం 14 కిలోమీటర్లు వెళ్తామా? భోజనం చేసేసరికి పక్కన ఉన్న మంచం కాడికి వెళ్ళడానికి ఎవరైనా తోస్తే బాగుండు అనుకుంటారు ఇప్పట్లో మనుషులు.
అలాంటిది 14-15 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. కాశీ అక్కడ ఉత్తరాఖండ్ వెళ్ళే ముందమ్మ వన్ డే బిఫోర్ నువ్వు రైల్వే మన స్టేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి నీకు మళ్ళీ 2-3 అవర్స్ పడుతుంది. అది కూడా గ్యారంటీ లేదు మళ్ళీ నీకు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుందో లేదో అని. ఫుడ్ ఏం కావాలి? ముసలి వాళ్ళు వెళ్తే, కుటుంబాలతో వెళ్తే, చిన్నపిల్లల పరిస్థితులు ఏం కావాలి? మళ్ళీ అక్కడ నుంచి 5 గంటల ప్రయాణానికి కారు ప్రత్యేకంగా మాట్లాడాలా? అక్కడ పోయాక హెలికాప్టర్ల ద్వారా పైకి వెళ్ళాలి. హెలికాప్టర్ల ఖర్చుతో కూడిందా? పర్ పర్సన్ 3000 అమ్మా. కుటుంబం ఒకవేళ 5 మంది వెళ్తే 15,000 రాను పోను, 30,000 కింద రాను పోను ట్రాన్స్పోర్టేషన్. మళ్ళీ ఆ 15,000 వద్దు అనుకుంటే అమ్మా గుర్రం మీద వెళ్ళాలి పైకి. వాళ్ళ కొండ ప్రాంతం మొత్తం ఆ ప్రాంతం వెళ్తూ ఉంటే అమ్మా ఉన్నట్టుండగట్టుగానే ఆ కొండ చరికలు ఇట్లా పడిపోతాయంట పైన మంచు. అలా పడిపోయి మనిషి మీద పడితే కిందికి 20-25 అడుగుల లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాని ప్రపంచమే. ఈ మధ్య ఒక స్నేహితుడిని కలిసాం ముసాపేటలో, అడిగాం మనవరాలిని తీసుకెళ్లారంట. అందరు లైన్లో ఉన్నారమ్మా. మనవరాలు కిందికి జారిందంట ఒక్కసారి ఆ మంచు లైన్లో కూర్చున్నప్పుడు. జారినప్పుడు అందరికందరికీ ప్రాణాల మీద ఆశలు వదిలేసేసుకున్నారు. పోయి పోయి మనవరాలు నా ప్రాణం తీయండి, నా ప్రాణం తీయండి అని తాతరుస్తున్నాడంట. మరి పరమాత్ముడు ఎవరి ప్రాణం తీయాలని ఆయనకి తెలుసు కదా. సెక్యూరిటీ దమ్మ వచ్చి పరిగెత్తుకొచ్చి కట్టెలు రాళ్ళు అవి ఇవి పెద్ద పెద్ద పెట్టి తాడులు పెట్టేసి ఆమెను మళ్ళీ పైకి లేగారు. కొంచెం మిస్టేక్ అయ్యంటే అమ్మాయి అటే వెళ్ళిపోయారు. అంటే ఒక కుటుంబంలో బాగా గమనించమ్మా ఈ మాట, ఎవరన్నా అలా కాలం చేస్తే బాధ అనిపిస్తుంది కదా. నేను అన్నిటిది ఏంటంటే ఆ బాధని ఆపడానికి నా ప్రయత్నం ఇది కేదార్నాథ్ ఆలయం. కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోమనండి. నిజంగా నీ జీవితంలో అక్కడ ఉత్తరాఖండ్లో రాసి ఉన్న కేదార్నాథ్కి పోవాలని రాసి ఉంటే అమ్మా నిన్ను ఎవరూ ఆపలేరు. నేను అన్నిటిది ఏంటంటే నీ కుటుంబం మాత్రం నిన్ను ఆపుతుంది కదమ్మా. ఒక మనిషి నువ్వు ఏవి ఒక్కడైనా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, దాన్ని అయితే ఎవరు ఆపలేరు. నేను అనేది ఏంటంటే ఒక్కసారన్నా ఈ కుటుంబంతో పాటు ఇక్కడికి వస్తే కేదార్నాథ్ ఆలయం అనేది దర్శనం మనసు పూర్తిగా జరుగుతుంది అన్న ఆలోచన నా ప్రయత్నం. అక్కడ ప్రాణ నష్టం ఉన్నది అని, ప్రాణ నష్టం ఉన్న ప్రాంతాల్లో గుడేలా కట్టారు గురువు గారు అని కూడా అడగవచ్చు. అప్పట్లో మనుషులది బలం వేరు తల్లి. 8 అడుగులు ఉండేవాళ్ళు, దట్టంగా ఉండేవాళ్ళు. కొండ చరికలు వచ్చినా ఏమొచ్చినా కూడా తట్టుకునే స్థితిగతులు 2-3 రోజులు ఆ ఆహార బలం ఉండేది. ఇప్పుడు షుగర్లు, బీపీలు, హార్ట్ బ్రీతింగ్, లీవర్ ఎన్ని టెన్షన్స్లో మనిషి ఉంటే ప్రాణం ఉంటుందో పోతుందో అన్నవాడే అక్కడికి వెళ్తాడు. నేను అనేది ఏంటంటే ప్రాణం ఉండి పరమాత్ముని దర్శించుకొని వచ్చి పుణ్యక్షేత్రాల గురించి ఇంట్లో ప్రశాంతంగా నైవేద్యాలు పెట్టుకున్న రోజు వస్తేనే నిజంగా కేదార్నాథ్ని ఈరోజు మనం గెలిచిన వాళ్ళం అవుతాం. చాలా రేర్ పిక్చర్ అమ్మా అక్కడికి పోవడం. అవును, 2022 స్టార్టింగ్ అమ్మా, జూన్ వరకు 2 నెలలే. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఎండ ఉంటుంది, ఆ మంచు అనేది కంట్రోల్లో ఉంటుందని. మిగతా టైంలలో మంచు కంట్రోల్లో ఉండదు, ఇక హెవీ ఉంటుంది. నేను మొన్నే ఫోన్ చేశాను కేదార్నాథ్ ఆలయంలో ఉన్న పంతులకి, ఇలా వస్తున్నాం చేస్తున్నాం అంటే ఆయన ఫోన్లోనే ముదుకుంటాడు, రావద్దు గురుగారు అసలు సిచ్యువేషన్ ఇక్కడ బాగలేదు, అనుకున్నట్టుగా లేదు, అసలు హెలికాప్టర్స్ పోతలేవు పైకి, ఇప్పుడు పైన పబ్లిక్ని రానియట్లేరు, పెద్ద అంత పంచాయతీ ఉంది, మీరు ఇప్పుడు రాకుండా ఎప్పుడు రావాలంటే జూన్లో రండి అంటున్నాడు. సిచ్యువేషన్ చూడండి, ఎప్పుడో 3 నెలల ముందు నుంచి జరిగే కార్యక్రమాలుగా ఆపుతున్నారు. మనం కేదార్నాథ్ ఇక్కడ కడితే అమ్మా నువ్వు ఎప్పుడైనా రావచ్చు. శివుడైతే శివుడు ఇక్కడే కదా, కేదార్నాథ్లో ఉన్న శివుడే ఈడ ఉన్నాడు. నువ్వు అనుకున్న ఈ చిన్న 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 వీధుల్లో కూడా శివుడే ఉన్నాడు. కానీ స్థల పురాణానికి విలువ అమ్మా అది. అట్లా అని కడుతున్నాం ఆ ప్రయత్నము, ఊరికే రాలేదు అది, గుడి కట్టట్లేదు అక్కడ. మేము చరిత్ర శాసనాలని వెనక్కి రాస్తున్నాం మళ్ళీ, కాబట్టి 2000 సంవత్సరాలు ఉండే గుడి కడుతున్నాం రాయితోనే, సిమెంట్తో కడతలే. నేను సిమెంట్తో కట్టెడితేనే గుడి కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పటివరకు. కంప్లీట్ స్టోన్ అమ్మా, 2000 సంవత్సరాలు ఉండాలి, మానవులు చూడాలి, ఏదో పెద్ద పెద్ద కోరికల వల్లనే తిరుగుతూనే ఉన్నాం. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 96 టీవీని సంప్రదించండి.